అంటే వాళ్ళకి అంత అక్కసుద్దో అని కనిపిస్తుంది. అంత కండకావరం, ఎంత కడుపులో ఎంత మంట ఉందో, ఎంత బాధ ఉందో, ఎంత అక్కసుందో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద, ఈ ప్రాంతం మీద, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతం మీద వాళ్ళకి ఎంత అక్కసుందో ఇవాళ ఈ రైటింగ్ని బట్టి, రైటింగ్ని బట్టి తెలుస్తుంది. ఆలోచించమని కోరుతున్నాను రాష్ట్ర ప్రధాని గారిని, అందరినీ కూడా దయచేసి ఈ పరిస్థితి దాన్ని కూడా ఏ విధంగా వీళ్ళు మనకు దిక్సూచులు, మనకు వచ్చి ఈ రాజకీయాల గురించి మాట్లాడుతున్న వ్యక్తులు అందరూ కూడా దురదృష్టం. ఈ నాయకులు ఒక పక్క వచ్చి ముఖ్యమంత్రి గారు ఎంత హోందాగా ఆయన ఇవాళ భారతదేశంలోనే ఇవాళ వైసీపీ పార్టీ అత్యధిక పార్లమెంట్ మెంబర్లు కానీ లేదు, స్థానిక శాసనసభ్యులు కానీ కలుగున్న పార్టీ మాది. అయినప్పుడు కూడా సత్సంబంధాలు కలగాలి, సత్సంబంధాలతో ఉండాలి. ఎంత ఎంత పెరిగినా ఒదిగి ఉండాలి అనే దీంట్లో మా ముఖ్యమంత్రి గారు ఆలోచన ఉంటుంది. ఎప్పుడు చెప్పారు కూడా ఆయన, ఎంత పెరిగినప్పుడు కూడా మనం ఒదిగిన్నాడే మనం అని చెప్పిన మాట. ఆయన అదే రీతిలో ఆయన పరిపాలన చేస్తారు. సరే, వాళ్ళు దానికి ఏ వక్రపక్షం చేసుకుంటే చేసుకుంటారు, కానీ ఫైనల్గా అల్టిమేటం ఆబ్జెక్టివ్ ఈ రాష్ట్రం తాలూకా అభివృద్ధి, ఈ రాష్ట్ర ప్రయోజనాలు, ముఖ్యంగా విశాఖపట్నం ప్రాంతం ప్రయోజనాలు, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రయోజనాలు ముఖ్యం మాకు. ఈరోజు ఇవాళ లక్ష ఎందుకు వచ్చారు ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ప్రభుత్వం ఒక భాష బహిరంగ సభ పెడితే లక్షలాది మంది ఏ రకంగా వచ్చారు? ఇప్పటికైనా సరే ఈ పత్రికలకి, ఈ ప్రత్యక్ష పార్టీలకి, వాళ్ళని ఉత్తాసు పొందుతున్న సెలబ్రిటీ పార్టీలకి తెలుసుంటుంది, తెలిసి వచ్చుంటుంది వాళ్ళకి ఈ ప్రాంతానికి మనోభావాలు ఏంటి, ఈ పార్టీని జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని ఈ ప్రాంత ప్రజలు ఏ విధంగా ఆమోదిస్తున్నారు, ఆయన నాయకత్వాన్ని ఏ విధంగా హర్షిస్తున్నారు అని తెలుసుంటుంది, తెలిసి వస్తుంది. ఇప్పుడే నేను లోనికి వస్తుంటే మా అమర చూపెడతాను నాకు ఒకటి ఒక క్లిప్పింగ్ సెలబ్రిటీ పెట్టి నాయకుడిని ఇంకొక ఆయన కలిసి మన ఈ రుషికొండ అక్కడికి వెళ్ళి కింద నుంచి చూస్తున్నాడు. నాకు అర్థం అవ్వట్లే, రుషికొండ మీద ఎస్ ప్రభుత్వం దానిలో ఒక బిల్డింగ్లు కడుతుంది, వాస్తవం కట్టకూడదా? టూరిజం వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళకి కడ, అంతకుముందు అక్కడ ఏది ఉంది? టూరిజం తాలూకు గెస్ట్ హౌస్ ఎక్కడ ఉంది? లేదు ఈ విశాఖపట్నంలో ఏ కొండలో ఏం కట్టలేదు? దాని అమ్మది ఫిలిం సిటీ కట్టారే, ఐటీ పార్క్ కట్టామే, రామాయణ స్టూడియో కట్టామే, ఐటీ పార్క్ కట్టామే, ఇంక ఎన్నో కొండలు ఎన్నో కడుతున్నామే. తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద వెంకటేశ్వర స్వామి ఆయన కొలుచుకోవడానికి ఒక గుడి కట్టామే, అందులో ఇంతకుముందు ఉంది కూడా, అక్కడ ఉంది ఒక గెస్ట్ హౌసే, అది తీసి గెస్ట్ హౌస్ కడతాం, లేకపోతే దాన్ని వచ్చి మార్చుకుని ఆఫీస్ కడతాం, లేకపోతే ఇల్లు కడతాం, లేకపోతే ఇంకొకటి కడతాం. తప్పే ఉందంట, ప్రభుత్వ డిపార్ట్మెంట్ కడితే అది ఎవరైనా ప్రైవేట్ వారికి ఎవరికైనా తీసుకిచ్చామా? ఇంతకుముందే చెప్పాము మేము, ఏంటి తప్పు నాకు అర్థం అవ్వట్లే. నేను చూస్తుంటే లేదా హైదరాబాద్లో వచ్చి రామోజీ ఫిలిం సిటీలో 1000 ఎకరాలు వచ్చి దొచ్చినట్టు వచ్చి అక్కడ ఏమైనా చేశారా, ప్రైవేట్ వాళ్ళకి చేయిస్తున్నామా ఏంటి?
దేనికోసం ఈ నాయుడు ఆయన చూడడం రేపు ఉదయం మళ్ళీ నాలుగు ఓ ఈయన వచ్చి ఎగురు చూస్తున్నట్టు ఫోటోలు వేయడం రేపు ఉదయం ఎందుకు ఇవన్నీ ఇటు ఇలాంటివి దేని పరికి వచ్చింది ఇది ఎవరి కోసం నర్మల్లేమైన ఏసుమిత్రమైన ప్రజలకు ఉపయోగం ఉందో చెప్పండి ఏసుమిత్రి అయినా సరే ఈ రాష్ట్రానికి ఉపయోగం ఉందో చెప్పండి ఈ ప్రాంతానికి ఉపయోగం ఉందో చెప్పండి లేదే ఈ రకంగా ఒక బ్రహ్మాండమైన మరి ప్రధానమంత్రి గారు వాళ్ళు విశాఖపట్నం వస్తే ప్రజలను ఉద్దేశించి ప్రధానమంత్రి గారు మాట్లాడితే ముఖ్యమంత్రి గారు మాట్లాడితే లక్షలాది మంది వచ్చి వారి హర్షాత్ర వారి తదు అసంతోషంతో వాళ్ళతో ఆనందాన్ని చెప్తుంటే ఇది 15,000 కోట్ల రూపాయలతో మరి ఇక్కడ వచ్చి కొన్ని శంకుస్థాపన కొన్ని ప్రారంభోత్సవాలు జరిగితే ఎంతో సంతోషించాలి మన ప్రజలు. ఇంకా కావాలి 15,000 కోట్లు కాదు 150,000 కోట్లు కావాలి మనకని అనే అభిప్రాయంతో మనం రావాలి. ఆ రకమైన ఆలోచనతో మనం ముందుండాలి. ఆ రకంగా మనం రాజకీయ పార్టీలు కానీ పత్రికలు కానీ లేకపోతే మన వ్యవస్థలు కానీ అన్ని కూడా ఆ రకమైన ఆలోచనతో మనం లీడ్ చేయాలి. ఎంతసేపు వాడి మీద కంప్లైంట్ చేస్తాం, వీళ్ళ మీద కంప్లైంట్ చేస్తాం, వీళ్ళ మీద ఛార్జీలు పెడుతుంది, వీళ్ళ మీద ఉద్యోగం ఏంటిదంతా ఎవరి మీద ఎవరు ఛార్జీలు పెడతారు, ఎవరి మీద ఎవరు కంప్లైంట్ గుడిందుకు ఎందుకంటే ఆ కింద ఉన్న మచ్చ తెలియదంట. ఓ మీదంతా తెల్లదల్ల కూడా అనుకుంటా కింద ఉన్నవన్నీ అన్ని మచ్చలే మీకు విభిన్నమని ఏంటి నీలో ఉన్న మీలో ఉన్నది చెప్పండి. ఏంటి పెడతారు కంప్లైంట్ ఏం పెడతారు ఛార్జ్షీట్లు ఏం చేస్తారు మీరు? ఓ బ్యాచ్ తయారైంది అక్కడ భారతీయ జనతా పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన వలసిన ఓ బ్యాచ్ అందులో భారతీయ జనతా పార్టీలో ఉన్న బి గ్రూప్ అక్కడ రెండు ఉన్నాయి గ్రూప్లు, ఒకటి ఏ గ్రూప్ ఒకటి బి గ్రూప్. ఏ గ్రూప్ వచ్చి వర్తలుగా జనతా బీజేపీ ఉన్న వాళ్ళు, బి గ్రూప్ వచ్చి టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళు. అలాగే ఇంకా ఆ టీడీపీలో ఉన్న బుద్ధులు ఆ వాసనలు ఆ సువాసనలు ఇంకా పోలే. అలాగే ఎంతసేపు ఇదే రేపు ఉదయం మా విజయనగరం వెళ్తానంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి సెలబ్రేట్ పడిన నాయకుడు దేనికి జగనన్న కాలనీ చూడడానికి వచ్చి విజయనగరం కుంకలా వెళ్తానని ఇప్పుడే పత్రికలో చూశాను, టీవీలో చూశాను. కొన్ని వెళ్ళండి తప్పగా చూస్తే ఏమవుద్ది? విజయనగరం చరిత్రలోనే నాట్ ఓన్లీ విజయనగరం పట్టణం, విజయనగరం జిల్లా చరిత్రలోనే ఈ ఉత్తరాంధ్ర చరిత్రలోనే అంత పెద్ద పెద్ద లేఅవుట్ ఎక్కడ లేదు. సుమారు 400 ఎకరాల్లో 12,000 మందికి అక్కడ లేఅవుట్లో పట్టాలు తయారు చేయడం ఇవ్వడం జరిగింది. అందులో 10,000 మందికి 10 ఇళ్ళు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వివిధ దశల్లో ఉన్నాయి. కొందరు కట్టుకున్న ఒక టౌన్షిప్, అది ఒక న్యూ క్రియేట్ ఒక టౌన్షిప్. మా ముఖ్యమంత్రి చెప్పారే చెప్పారు, మనం కడుతున్న వచ్చి ఏవో కాలనీలు కాదు ఊర్లు కడుతున్నామని చెప్పారు. అలాగే ఒక ఊరు కడుతున్నారు.